మన జీవితంలో సంతోషముగాను ఆశీర్వాదకరంగాను మనం బ్రతకాలి అని అంటే మనకొచ్చే శోధనలో సరిగా డీల్ చేయగలగాలి. సరిగా మనం డీల్ చేయగలిగితే ఖచ్చితంగా మనము సంపూర్ణలం అవుతామంట. ఏ విషయంలోనైనా కూడా కొదువ లేని వారంగా ఉంటామట. జాగ్రత్తగా మనం ముందుకు నడవాల్సిన వారంగా ఉన్నాం అంటే శ్రమల్లో ఇంకా భక్తి ఎక్కువ చేయాలి, కష్టాల్లో ఇంకా దేవునికి మనం దగ్గర కావాలి. చాలాసార్లు ఇది జరగదు క్రైస్తవులు. ఒక శ్రమ, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది ఉందనంటే వెనకకు అడిగేస్తాం, వెనకకు వెళ్ళిపోతూ ఉంటాం. అది ఏమాత్రము ఆశీర్వాదకరమైనది కాదు. వాటిని మనం సరిగా డీల్ చేయగలగాలి. హల్లెలూయా. కొంచెం మనకు శ్రమ కలిగితే చర్చి మానేయడం, కొంచెం ఇబ్బంది కలిగితే ప్రార్థన మానేయడం, కొంచెం ఇబ్బంది కలిగితే దేవుని వైపు చూడటం మానేయడం, ఇంకెందుకులే దేవుడు అని అనుకోవడం అస్సలు సరైన స్థితి కాదు. నిజంగా మనము ఇప్పుడు వెళ్తున్నటువంటి మార్గము శ్రమల మార్గం కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఈ శ్రమల్లో మనం ప్రభు వైపుకి చూస్తూ విధేయతను నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? విధేయతను నేర్చుకోవాలి. ఏది ఏమైపోయినా ప్రార్థన మానేయకూడదు, ఏది ఏమైపోయినా వాక్యం చదవడం మానేయకూడదు, ఏది ఏమైపోయినా దేవుని వైపు చూడడం మానకూడదు. ఎక్కడో ఏదో సంఘటన జరిగిందని మన హృదయాలకు గలిబిలు పెట్టుకొని ప్రభువా ఎందుకు ఈ సంఘటన ఇలా జరిగింది, ఇలా ఎందుకు అని గలిబిలు కావద్దు. హల్లెలూయా. నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, 1,000 మంది పడిపోయినా కూడా కూలిపోయినా కూడా అపాయం మాత్రం నీ చెంతకు రాదు, నిన్ను మాత్రం దేవుడు పడకుండా కాపాడువాడు. అయితే ఆ శ్రమల్లో కూడా నువ్వేం చూపించాలి? విధేయతను చూపించాలి. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఇలాంటి ఒక శ్రమ ఇవ్వబడుతుంది. ఇది మనలను బలహీన పరచడానికి కాదు కానీ మనలను బలవంతులుగా చేయుటకు, స్థిరపరచుటకు. హల్లెలూయా. సమయం చాలా తక్కువ ఉందండి. యేసుక్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇక వచ్చేయన్ని శ్రమలే, ఇక వచ్చేయన్ని ఇరుకులు ఇబ్బందులే. మంచి రోజులు కూడా ఉంటాయి. అవి ఎవరికి వస్తాయి తెలుసా? మంచి రోజులు ఇదిగో నీతిమంతులకు వస్తాయి. వాళ్ళ భుజాల మీద కాడి ఉంటుంది, వాళ్ళ నెత్తి మీద భారాలు ఉంటాయి, కానీ భారం భారంగానే వాళ్ళకు అనిపించదు. ఎందుకంటే దే రిజాయిస్ ఇన్ దట్ పెయిన్. ఆ శ్రమంలో కూడా వారు ఏం చేస్తారు? సంతోషిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి వీటి విషయంలో మనము జాగ్రత్త కలిగి రాబోయేటువంటి సమస్తమును మనము జయించగలిగే అభ్యాసమును మనం ఇప్పటి నుంచి చేస్తూ ముందుకు వెళ్ళాలి. అభ్యాసం చేయాలి. కరువును తాలూకుగల అభ్యాసం మనం చేయాలి. శ్రమలను తాలుకోగలిగినటువంటి అభ్యాసం మనము చేయాలి. ఎందుకంటే అవి మన మంచి కోసమే వస్తున్నాయి. సమస్తం సమకూర్చబడి మేలుకే జరుగుతాయి.